హాయ్ హలో నమస్తే, నేను మీ శివరాజ్. వాయిస్ మాది చాయిస్ మీది ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మనం వచ్చేసి గజ్వెల్కి అయితే వచ్చాము ఇక్కడ. సో ఇక్కడ ఉన్న కుర్రోళ్ళందరూ రెడీగా ఉన్నారు. మనం అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ ఎలా చేస్తారనేది చూద్దాం, రండి. ఎక్కువగా మీ లైఫ్లో అబద్ధాలు మమ్మీకి చెప్తావా డాడీ? ఆల్మోస్ట్ మమ్మీకి చెప్తా. ఎందుకు డాడీకి ఎందుకు చెప్తా? డాడీ కూడా చెప్తా. డాడీ దగ్గర ఎంతంటే ఫ్రాంక్ ఉంటాను నేను. డాడీ ఏం చేస్తారు? ఫార్మరే, ఇద్దరు ఫార్మరే, మమ్మీ అండ్ డాడీ ఇద్దరు ఫార్మర్సే. రీసెంట్లీ మీరు చెప్పిన అబద్ధం ఏదో? మమ్మీ కంటే ఇప్పుడు హాస్టల్లో ఉండి ఫుడ్ తిన్నావా అంటే మనం ఇక్కడ తినకున్నా కానీ వాళ్ళు హ్యాపీ కోసం మనం తిన్నామనే చెప్తాం ఆల్మోస్ట్. అంతేనా? అంతే. ఇవి అబద్ధాలా? అబద్ధాలు అంటే ఇక చిన్న చిన్న చెప్తూనే ఉంటాం కదా బ్రో. ఇది నీ దృష్టిలో ఇది ఒక అబద్ధమా? అబద్ధమే. అబద్ధాలు అంటే నిజంగా నేను అబద్ధం చెప్పాను, ఇంత పెద్ద అబద్ధం చెప్పాను అని నీకు అనిపించాలి. అట్లాంటి అబద్ధం అట్లాంటివి అయితే ఇప్పుడు వరకు చెప్పలే. ఏదన్నా కానీ మమ్మీ అండ్ డాడీతో షేర్ చేస్తాను. నిజాలే నిజాలే బ్రో. చెప్పాడు తన గురించి చెప్పండి. నిజంగా తను అంటే తను వచ్చేసి ఎలాంటి పర్సన్ అనమాట? నిజంగా అబద్ధాలు చెప్తాడా ఎక్కువ, నిజాలు చెప్తాడా? ఏ చెప్తే అని నమ్మేస్తాడు ఫస్ట్. మనం ఏ చెప్పినా అని నమ్మేస్తాడు. అబద్ధాలు కూడా చెప్తాడు ఎక్కువ. అంటే అబద్ధాలు చెప్తాడు అంటే కాలేజ్కి వెళ్ళకుండా అమ్మాయిని కలవడానికి వెళ్తాడు. పేరెంట్స్ ఫోన్ చేస్తే కాలేజీ వెళ్ళినా అని చెప్పేస్తాడు. ఇది ఇంట్లో అబద్ధం చెప్పినా ఓకే, ఫ్రెండ్స్ కూడా అబద్ధం. రీసెంట్గా సిటీకి వెళ్ళిండు నాకు చెప్పకుండా. ఎటు వెళ్ళినా అంటే ఊరికి వెళ్ళినా అని చెప్పిండు. బర్త్డే కేక్ కట్ చేసుకుని వచ్చావన్నమాట. అవును భయ్యా. వెరీ గుడ్. సో నీకు ఫాలోయింగ్ ఎక్కువనే ఉంది? నాగా ఉంది బ్రో. బర్త్డే అనేది చేసావా? చేసా. ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ చేసాం. అంటే ఎవరు తను మీ బెస్ట్ ఫ్రెండా? బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఓకే. సో తను ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు? 3-4 మెంబర్స్ ఉన్నారు, బాయ్సే. గర్ల్స్లో అంటే ఆల్మోస్ట్ నేను సిస్టర్స్ అండ్ అంటే సిస్టర్స్ అక్క చెల్లి లాగానే చూస్తా గర్ల్స్. వెరీ గుడ్. అంటే గర్ల్స్ బాయ్స్ ఉన్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండా? అరవింద్, 10th ఫ్రెండ్. అమ్మాయిలో? అమ్మాయిలో అంటే నందిని చెల్లి. నందిని? ఎన్ని ఇయర్స్ నుంచి నందినితో? మేబీ 6 ఇయర్స్. 6 ఇయర్స్ స్కూల్లో పరిచయం అయింది చెల్లి. అప్పటి నుంచి బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ అప్పటి నుంచి నడుస్తూ ఉంది. వెరీ గుడ్. సో లాస్ట్ ఇయర్ ఫ్రెండ్షిప్ డే నాడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అంటే మనం మా చెల్లి హాస్టల్లో ఉంది, నేను కూడా హాస్టల్లో ఉన్నాను. ఇక ఫ్రెండ్షిప్ డే నాడు ఏం సెలబ్రేట్ చేసుకోలే. రీసెంట్గా మొన్ననే ట్యూస్డే రోజు వెళ్ళి చెల్లిని కలిసి వచ్చిన మొన్ననే. బాగుందా? చెల్లి బాగున్నాను. ఓకే, ఫైన్. సో మీ ఫ్రెండ్షిప్ అనేది ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్? 6 ఇయర్స్. 6 ఇయర్స్. ఈ 6 ఇయర్స్లో మీకు ఫర్ ఎవర్ మూమెంట్ ఏదైనా ఉందా? నిజంగా చెల్లితో మర్చిపోలేని ఏదైనా ఒక సిచ్యువేషన్? ఆల్మోస్ట్ అదే భయ్యా. అంతే, ఎందుకంటే ఆ 6 ఇయర్స్ నుంచి అంటే 2 ఇయర్స్ స్కూల్లో కలిసి ఉన్నాం, తర్వాత 4 ఇయర్స్ నుంచి నిన్ననే వెళ్ళి కలిసి వచ్చిన. మంత్లీ కలిసి వస్తారా? 4 ఇయర్స్ తర్వాత రీసెంట్గా మొన్ననే కలిసా. 4 ఇయర్స్ తర్వాత కలిసి వచ్చావు. సో 4 ఇయర్స్ తర్వాత తనను ఫస్ట్ చూసిన తర్వాత నీ ఫీలింగ్? ఫస్ట్ అంటే ఎప్పుడు నేను 4 ఇయర్స్ బ్యాక్ ఎలా చూసానో ఆమె కూడా అలాగనే ఉంది. హైట్ కూడా ఏం పెరగాలి, అంతే ఉంది. ఎలా ఉంది అట్లానే ఉంది. 4 ఇయర్స్ తర్వాత నువ్వు ఎలా ఉన్నావు? నేను కొంచెం చేంజ్ అయినా. వెరీ గుడ్. ఓకే బాబు, ఎస్ఎస్సి డిజిటల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ గంట సింబల్ గట్టిగా కొట్టండి.